హాయ్ హలో ఎలా ఉన్నారు అండ్ ఈ వీడియో వచ్చేసి తిరుమల లాగ్ ఎక్స్టెన్షన్ అనమాట. సో మేము ఆ రోజు ఈవినింగ్ ఏ తిరుమల నుంచి కిందకు వచ్చేసాము, తిరుపతిలో స్టే చేసాము అండ్ చెప్పాను కదా అమ్మ మా తాతయ్య వాళ్ళని ట్రైన్ ఎక్కియాలి ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్ తీసుకొని స్టే చేసాము. సో అక్కడ అమ్మ మా తాతయ్య వాళ్ళని ఎక్కియడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా తీసుకున్నాం అనమాట. అండ్ వాళ్ళని ఎక్కియగానే మేము కూడా ఎర్లీ మార్నింగ్ 6 కల్లా రెడీ అయిపోయాము, ఎందుకంటే రూమ్ వెకేట్ చేయాలి అందుకని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేము అందరం కలిసి రూమ్ వెకేట్ చేసేసాము అండ్ మాకు షూస్ కూడా సూపర్ గా రెడీ అయిపోయారు, లేచి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి మురళి ఇంకా డాడీ వచ్చేసి లగేజ్ అంతా కార్ లో సర్దారు. అండ్ మనం అసలు ఎటైనా వెళ్తున్నామంటే మన కార్ డిక్కీలు సరిపో మనకి, అంత ఫుల్ గా ఉంటది మన లగేజ్. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీకాళహస్తి వెళ్తున్నాము అండ్ ఎర్లీ మార్నింగ్ అలా 6 కల్లా స్టార్ట్ అయిపోయాం కాబట్టి మంచి నిద్ర పట్టేసింది. మేము పిల్లలం మాత్రం సూపర్ గా నిద్రపోయాం కార్ లో. నేనైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాకే లేచాను, టెంపుల్ దగ్గరికి వచ్చిందని లేపితే సో అంత బాగా నిద్రపోయానమాట. అండ్ మేము ఈ టెంపుల్ కి ఎందుకు వెళ్తున్నామంటే మా కుషుకి సర్పకాల దోషం పూజ చేయించమన్నారు 1 ఇయర్ తర్వాత. సో అందుకని చెప్పేసి మేము ఈ టెంపుల్ కి వచ్చాము. అండ్ మనకి బేసిక్ గా టెంపుల్స్ లోపలికి ఫొటోస్ కెమెరాస్ ఎలా ఉండదు కాబట్టి నేను బయట వరకే చూపిస్తున్నాను. మేము గేట్ లైక్ లాస్ట్ గేట్ అనమాట, లాస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిపోయాము. సో తెలిసిన ఆయన ద్వారా టెంపుల్ కి చాలా త్వరగా వెళ్ళిపోయాము, లైక్ 8:30 కల్లా. సో మాకు అక్కడ అందుకని పూజ అది చాలా త్వరగా అయిపోయింది అండ్ లోపల దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది. సో ఫుల్ హ్యాపీ అనమాట. శ్రీకాళహస్తిలో పూజ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము అండ్ స్టార్ట్ అయ్యాక కార్ లో కూర్చొని ఆలోచించాము అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే టైం సరిపోతుందా లేదా, మళ్ళీ పిల్లలు ఏమైనా గోల చేస్తారా అసలు ఏంటి అనుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళాము. సో ఈ లోపల మాకు లంచ్ టైం అయింది. సో అందుకని చిట్టి హోటల్ అని వచ్చేసి మాకు దారిలో కనిపించింది అనమాట. సో చాలా బాగుంది, కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు అండ్ మాకు షూస్ ఉన్ను మాత్రం సొంత ఇల్లు లాగా ఫీల్ అయిపోయి సోఫాల మీద పడి దొల్లుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసేసారు. సో మేము అక్కడ లంచ్ అయ్యాక ఇంకా స్టార్ట్ అయిపోయాము అండ్ అసలు ఇంతకీ ఇంత సోది చెప్తున్నాను కానీ ఎటు వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము వచ్చేసి కంచి వెళ్తున్నాము, తమిళనాడు అనమాట. సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు తమిళనాడు, ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. మా కుషిగా చూస్తున్నారా పాటలకి ఫుల్ గా ఎంజాయ్ చేసేస్తున్నాడు. అండ్ మేము కంచిలో ఫస్ట్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ దర్శించుకున్నాము. సో చాలా హ్యాపీగా ఉందన్నమాట, అన్ఎక్స్పెక్టెడ్ గా కంచి కూడా చూసేస్తున్నామని చెప్పేసి. నాకు టెంపుల్స్ అవి అయితే మాత్రం చాలా బాగా నచ్చేసాయి, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అంటే చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా అండ్ చుట్టూ 4 దిక్కుల గాలి గోపురాలు అవి కూడా చాలా పెద్ద పెద్దగా. అండ్ నేను అమ్మవారి గాలి గోపురాలు ఈ టెంపుల్ దగ్గర ఉన్న గాలి గోపురాలు చూసి అమ్మో ఎంత పెద్దగా ఉన్నాయి అని అనుకున్నాను. బట్ నేను ఇంకా నెక్స్ట్ తిరిగిన టెంపుల్స్ చూసి అమ్మ బాబోయ్ ఇంత పెద్దగా ఉన్నాయా అనుకున్నాను. అండ్ టెంపుల్స్ ఆర్కిటెక్చర్ కానీ అబ్బాబా చెప్పలేనమాట మాటలో. అండ్ ఈసారి వెళ్తే మాత్రం కంచి తప్పకుండా వెళ్ళండి. అండ్ మేము కంచిలో వచ్చేసి 3 ప్లేసెస్ తిరిగాము, మోస్ట్ పాపులర్ అనమాట. అంటే టెంపుల్స్ అవి అన్నీ చాలా బాగుంటాయి తమిళనాడులో, బేసిక్ గా టెంపుల్స్ అవన్నీ చాలా బాగుంటాయి. కంచిలో వచ్చేసి 3 టెంపుల్స్ అండ్ చూస్తున్నారా ప్రతి టెంపుల్ కి కోనేరు ఉంటుంది, ఆ కోనేరు కూడా చాలా బ్యూటిఫుల్ గా టెంపుల్ కి బ్యాక్ సైడ్ కొన్ని, టెంపుల్ కి పక్కన కొన్ని, టెంపుల్ కి ఫ్రంట్ లో కొన్ని, అలా చాలా బాగున్నాయి. మీరు చూస్తారు ఈ వీడియోలో, మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. అండ్ మేము వచ్చేసి 3 ప్లేసెస్ తిరిగాము. ఆ ప్లేసెస్ ఏంటంటే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ కంచి, నెక్స్ట్ శివ కంచి వెళ్ళాము అండ్ నెక్స్ట్ విష్ణు కంచి వెళ్ళాము. అండ్ ఈ 3 ప్లేసెస్ అయితే బాగా తిరిగాము మేము, అంటే ఫస్ట్ టైమే. సో టైం మేనేజ్ చేసుకున్నాము, ఫాస్ట్ గా దర్శనాలు చేసుకొని చుట్టూ టెంపుల్ ఒక రౌండ్ వేసేసి అలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ నేను చెప్పిన ఈ 3 టెంపుల్స్ కూడా అన్ని ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కి 5 to 6 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి, దగ్గరగానే ఉన్నాయి. సో మనం 1 డేలో కవర్ చేసేయచ్చు ఇవన్నీ ఈజీగా. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి కవర్ చేయాలనుకుంటే. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శివకంచిలో టెంపుల్ అనమాట, గాలి గోపురం చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అండ్ దీని హైట్ వచ్చేసి 190 ఫీట్స్,
అమ్మా బాబోయ్ 190 ఫీట్స్ అండి. అసలు మామూలుగా మన పక్కన 6 ఫీట్ 6.2 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళని చూడడానికే తలంతా ఇలా లేపి చూస్తాము. అలాంటిది 190 ఫీట్ అంటే ఆలోచించుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 20 ఎకర్స్ లో ఉంది ఈ టెంపుల్. చాలా పెద్దది, లోపల చాలా విశాలంగా, అండ్ ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్ అవుట్ సైడ్ దాకా మనకి కెమెరా లైక్ ఫోన్ అలో ఉంది, లైక్ లోపలైతే నాట్ అలౌడ్. బయట కూడా ఫోటోషూట్స్ చేయించుకునే వాళ్ళు చేపించుకుంటా ఉన్నారు. అండ్ ఇప్పుడు పెళ్లిళ్ళకి ఫోటోషూట్స్ ఇవన్నీ మంచి మంచి టెంపుల్స్ దగ్గర తీస్తారు కదా, సో అలా తీయించుకునే వాళ్ళు తీయించుకుంటున్నారు. అండ్ మేము అక్కడ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా దర్శనం కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ విష్ణు కంచికి వచ్చాము. అండ్ విష్ణు కంచిలో మనకి బంగారు బల్లి ఉంటుంది టచ్ చేయొచ్చు అని చెప్తారు కదా, సో అది ఉంటుంది అనమాట. అండ్ మా అదృష్టం ఏంటంటే విష్ణు కంచికి వెళ్ళంగానే అక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. చూస్తున్నారు కదా స్వామివారి ఊరేగింపు ఎంత బాగా జరుగుతుందో. అండ్ మా పిల్లలు మాత్రం ఫుల్ కుషో కుష్, ఎంత బాగా ఆడుకున్నారంటే అంత బాగా ఆడుకున్నారు. అండ్ మా పని మాత్రం అయిపోయింది ఈ రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే 1 డేలో నేను 3 స్టేట్స్ తిరిగాను అనమాట, లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ ఇంకోటి వచ్చేసి కర్ణాటక. ఎందుకంటే నైట్ కల్లా మేము మా ఇంటి వచ్చేసాము. సో అలా 1 డేలో 3 స్టేట్స్ తిరిగాను. సో నేను ఈ డేని మాత్రం మర్చిపోలేను. అండ్ నేను మీకు చెప్పాను కదా ఏ టెంపుల్ కా టెంపుల్ కోనేరు కూడా చాలా బాగుంది. సో నైట్ అయ్యేతలకి లైట్స్ అవన్నీ చూసారా కోనేరు దగ్గర ఎంత బాగుందో. సో మేము అలా 3 టెంపుల్స్ కవర్ చేసాము. అండ్ మనం కంచి వెళ్తే మెయిన్ మర్చిపోలేని థింగ్ ఏంటంటే షాపింగ్. ఎవరైనా కంచి వెళ్ళి చీరలు షాపింగ్ చేయకుండా వస్తారా? అండ్ మేము కూడా చీరలు షాపింగ్ చేసాము. మా బ్యాడ్ లక్ ఏంటంటే జస్ట్ 1 అవర్లో మేము షాపింగ్ ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ అన్ని షాప్స్ 7:30 కల్లా క్లోజ్ అంట, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 7:30 కే ఓపెన్ చేస్తారంట. సో అందుకని ఈవినింగ్ 7:30 కల్లా క్లోజ్ అంట. మేము షాపింగ్ వెళ్ళే తలకే 7:30 అయింది. సో పాపం వాళ్ళు మా కోసం 8:30 దాకా వెయిట్ చేశారు. అండ్ వాళ్ళ స్టాఫ్ అందరినీ ఒకటేసారి పంపిస్తారంట, ఎవరిని వాళ్ళని సపరేట్ గా పంపారంట. చూస్తున్నారు కదా పాపం అట్ సైడ్ కార్నర్ అందరు వెయిట్ చేస్తున్నారు మేము ఎప్పుడు వెళ్తామా, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని చెప్పేసి. సో హడావిడిగా 1 అవర్లో షాపింగ్ చేయాల్సి వచ్చింది. అండ్ మీరు కంచి వెళ్తే మాత్రం ప్రశాంతంగా సారీస్ షాపింగ్ చేసిరండి. అండ్ చాలా బాగున్నాయి సారీస్, మాత్రం బ్యూటిఫుల్ గా ఉన్నాయి. 1 అవర్లో షాపింగ్ చేసినా కూడా ది బెస్ట్ సారీస్ కొనుక్కున్నానని అనుకుంటున్నాను.